తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కోవిడ్ బాధితులకు సంఘీభావంగా ఇచ్చాపురం పాత బస్ స్టాండ్ వద్ద ఎమ్మెల్యే బెందాళం అశోక్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం మండలానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు సాధన దీక్షలో నిరసన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారి ఆదేశానుసారం ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో కోవిడ్ మృతులకి సంఘీభావంగా ఈరోజు ఈ నిరసన దీక్ష చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి డిమాండ్లతో ఈ దీక్ష అనేది ఈరోజు ఇక్కడ చేస్తున్నాం. మనం చూస్తున్నాం గత 2 సంవత్సరాలు అనుకోని విధంగా ప్రపంచమంతా ఒక విపత్తు ఈరోజు కరోనా రూపంలో మనందరం కూడా చూసాం. అయితే విపత్తు రావడం అనేది ఒకైతే అయితే దాన్ని ఎదుర్కొనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి తీరు చాలా బాధాకరం. ప్రపంచమందరూ కూడా ఉలిక్కిపడ్డారు, తేరుకున్నారు. ఈరోజు కొన్ని దేశాలు అయితే మాస్క్ ఫ్రీ దేశాలుగా కూడా ప్రకటించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రారు, కనీసం అడుగు కూడా బయటికి పెట్టకుండా ఈరోజు ప్రజలు ప్రాణాలతో చలగటమాడుతున్నటువంటి పరిస్థితి, ఆరోగ్య శాఖ మంత్రి కనీసం హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పుకోవడానికి మనందరూ కూడా సిగ్గుపడాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక తిత్లీ తుఫాన్నే మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ రోజు మొత్తం సెక్రటేరియట్నే ఈరోజు మన ఏరియాలో కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉండవు.